హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ చాలా చిన్న నోటిఫికేషన్ కానీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు జీతం వస్తుంది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓసీ ఓబీసీ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులకు అర్హులవుతారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోండి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి జాబ్స్ కావాలి మరియు మీరు ఏం చదువుకున్నారు అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ వీటికి అర్హత వచ్చేసి కేవలం పదవ తరగతి అర్హత మాత్రమే ఇవ్వడం జరిగింది ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుంది మనకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు జీతం ఇస్తారు అన్ రిజర్డ్ కోటాలో రెండు పొజిషన్స్ రిక్రూట్ చేస్తున్నారు ఈ రెండు పొజిషన్స్ కూడా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అప్ టు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ ఐఐటి క్యాంపస్ ఉత్తరాఖండ్ ఇండియా నుండి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చేసి మనకు ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అవకాశం అనేది ఇచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి మీకు వీలుంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు ఇనిషియల్గా వేరే రాష్ట్రంలో జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్స్ ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోకి మారచ్చు మనకు ఎంటీఎస్ ఉద్యోగాలతో పాటు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి వాటితో పాటు టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు సో ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాన్ని ఫిల్ అప్ చేయండి దాంతోపాటు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ప్యూన్కి అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఎస్సీ క్యాస్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ వీటన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసేసి అంటే మీరు సైన్ చేసేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ కాకుండా ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకు నుండి డీడీ అనేది తీయాలి డైరెక్టర్ ఈఎంఎంఆర్సి రూర్కి పేబులెట్ రూర్కి పేరు మీద మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ అనేది తీయాలి ఈ డీడీని అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్నింటినీ కూడా ఒక ఎన్వలప్లో పెట్టేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అని మెన్షన్ చేసేసి మీరు ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లోపల ద డైరెక్టర్ ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ ఐఐటి క్యాంపస్ రూర్కి టూ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ చేసినట్లయితే మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు హాల్ టికెట్ పంపిస్తారు ఒకవేళ సెలెక్ట్ అయితే పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మంచి స్కేల్ ఉంటుంది మంచి దీతం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రాన్స్ఫర్ ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి మరియు దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను దాంట్లో కూడా జాయిన్ అవ్వండి మీరుకి ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్